నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా లోక్సభలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్, కళాశాలలో నిలిచిపోయిన పరీక్షలు. నిలకడగానే ఉన్న టీడీపీ ఎంపీ కొనకళ్ళ ఆరోగ్యం పరామర్శించిన పలువురు మంత్రులు. ప్రేమికుల దినాన్ని నిషేధించాలంటున్న బజరంగ్ దళ్, భారత సంప్రదాయాలను మంటగలపొద్దంటూ యువతకు హెచ్చరిక. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఆ విషయంలో బీజేపీ విశ్వసనీయతను శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. ముసాయిదా బిల్లుకు మద్దతు ఇచ్చే విషయం గురించి పదే పదే చెప్పాల్సిన పని లేదన్నారు. తెలంగాణ సీమాంధ్ర దోనో రీజన్ గుమ్రాహ్ కర్ రహీ హై. और एक जानबूझकर या कंफ्यूजन पैदा करने की कोशिश की जा रही है कि भारतीय जनता पार्टी ने यू टर्न ले लिया है. भारतीय जनता पार्टी जो भी कमिट करती है अपने कमिटमेंट के प्रति वह पूरी तरह से फर्म रहती है, अडिग रहती है. मैं पुनः अपनी बात को दोहराना चाहता हूं कि सेपरेट तेलंगाना स्टेट का बिल आना चाहिए. भारतीय जनता पार्टी सेपरेट तेलंगाना स्टेट के बिल को सपोर्ट करेगी और साथ ही हम लोग इस गवर्नमेंट के ऊपर यह प्रेशर बिल्डअप करेंगे कि सीमांध्रा की कंसर्न्स का भी एड्रेसल होना चाहिए. बस इतना ही मुझे कहना. नो 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 सप्लीमेंट्री क्वेश्चन. ओके, देयर इज नो कंफ्यूजन एट ऑल. आवर स्टैंड इज वेरी 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 क्लियर. अब मुझे देयर इज नो नीड ऑफ एनी सप्लीमेंट्री. పేపర్ స్ప్రేతో లోక్సభలో హల్చల్ చేసిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హోంమంత్రికి తెలియకుండానే, స్పీకర్ చదవకుండానే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఎలా సభలో ప్రవేశపెడతారని ఆయన ప్రశ్నించారు. స్వపక్షానికి చెందిన నేతలను వదిలేసి నిత్య విమర్శలు చేసే ప్రతిపక్ష నేతలను పిలిచి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. ప్రజల అభిప్రాయాన్ని సభలో చెప్పినంత మాత్రాన 17 మంది సభ్యులను సస్పెండ్ చేస్తారని కేంద్రాన్ని సూచిగా ప్రశ్నించారు. ఈ రాష్ట్ర విభజన ఎలా జరుగుతుందో చూస్తానంటూ లగడపాటి సవాల్ విసిరారు. దాడి నా మీద దాడి జరుగుతున్న సందర్భంలో ఆత్మరక్షణ కోసం చట్టపరంగా ఆమోదించి ఆత్మరక్షణకు ఉపయోగించమని పదే పదే ప్రచారం చేస్తున్న పెప్పర్ స్ప్రేని, మన మిరియాలపొడితో చేసిన ఒక స్ప్రేని అక్కడ వాడటం జరిగింది. దానివల్ల అందరూ చెలాచెదురవుతారు. ఆ దారి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి జరగడం జరిగింది. ఆ చేసిన మరుక్షణమే నన్ను పార్లమెంట్ సెక్యూరిటీ వారు తీసుకెళ్ళిపోవటం, అక్కడ డాక్టర్లు నాకు నా మొహంతా స్ప్రే పట్టడం వల్ల నాకు ఇబ్బంది రావడం వల్ల డాక్టర్లు చూసి కాసేపు ప్రశ్నలు పెట్టడం జరిగింది. కానీ ఈ విధమైన వాతావరణంలో అక్కడ ఎటువంటి బిల్లు కానీ ఎటువంటి చర్చ జరగకపోయినా ఎవరు మాట్లాడకపోయినా ఆ తర్వాత సాయంత్రం స్పీకర్ ఆఫీస్ బిల్లు ప్రవేశపెట్టాం అని చెప్పి తెలియచేయటం, దాన్ని ముక్త కంఠంతో ప్రతిపక్షాలన్నీ కూడా ఎక్కడ ప్రవేశపెట్టారు, అసలు హోంమంత్రి ఎక్కడ లేచి చదివాడు, ఎక్కడ స్పీకర్ చదవమంది, ఎక్కడ స్పీకర్ ఎస్ ఆర్ నో అడిగింది, ఏది లేకుండా అయిపోయింది ఎలా చెప్తారు. పైగా మేమందరం ఆర్టికల్ 72 ప్రకారం తీవ్ర అభ్యంతరాలు తెలియజేశాం. మా పేర్లు చదవకుండా, మా అభ్యంతరాలు చదవకుండా, అవన్నీ వాటికి ఎటువంటి పరిగణలో చూసుకోకుండా ఏ విధంగా ప్రకటిస్తారని కూడా ఇవాళ తీవ్రంగా ప్రతిపక్షాన్ని కూడా దుమ్మెత్తిపోస్తాయి, తప్పుపడుతున్నాయి. మేము కొద్దిమందే కాదు, ఇవాళ రాష్ట్ర ఎంపీలకి, ఇతర రాష్ట్ర ఎంపీలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అందరూ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరికి, అప్రజాస్వామికంగా పనిచేసే తీరుకి ఇవాళ అందరూ మాకు మద్దతుగా నిలబడ్డారు.
ఇంతకాలం జాతీయ స్థాయిలో మద్దతు రాలేదని చెప్పి కరువైందని చెప్పి అందరూ అనుకున్న తరుణంలో ఇవాళ పార్లమెంట్ సాక్షిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో పాకిస్తాన్ పక్షం. గురువారం లోక్సభలో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడికి నిరసనగా సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్ర బంద్ కొనసాగుతోంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. కాగా కాకినాడ జేఎన్టీయూ పరిధిలో ఈ రోజు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.